హాయ్ అండి మనసుకవి ఆచార్య ఆత్రేయ పేరు విననివారు తెలుగునాట ఉండరంటే అతిశయోక్తి కాదు ఆయన గురించిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆత్రేయ పూర్తి పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు పేరులోని ఆచార్య మరియు గోత్రంలోని ఆత్రేయ వెరసి ఆచార్య ఆత్రేయ అని పెట్టుకున్నారు నెల్లూరు జిల్లా సుల్లూరుపేట తాలూకా మంగళంపాడులో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఏడున సీతమ్మ కృష్ణమాచార్యులు దంపతులకు జన్మించారు ఉచ్చూరులో ప్రాథమిక విద్యాభ్యాసం ఎస్ఎస్ఎల్సి చిత్తూరులో ఇంటర్మీడియట్ వెల్లూరులో టీచర్స్ ట్రైనింగ్ చిత్తూరులో చేశారు వివాహం శ్రీమతి పద్మావతితో పంతొమ్మిది వందల నలభైలో జరిగింది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు ఆత్రేయ పంతొమ్మిది వందల యాభై ఐదులో కమ్యూనిస్టు పార్టీ కోసం ప్రచార ప్రదర్శనలిచ్చారు నెల్లూరు మున్సిఫ్ కోర్టులో తిరుతణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగాను జమీన్ రైతు పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వేతన కార్యదర్శిగానూ పనిచేశారు రచించిన నాటకాలు గౌతమ బుద్ధ అశోక సామ్రాట్ పరివర్తన వాస్తవం ఎన్జీఓ ఈనాడు విశ్వశాంతి కప్పలు భయం మనసు వయస్సు మొదలైనవి ఇక ఆచార్య ఆత్రేయ రచించిన నాటికలు అంతర్యుద్ధం అంత్యార్పణ అశ్వఘోషుడు ఎవరు దొంగ ఒక్క రూపాయి ఓటు నీకే కల కోసం చస్తే ఏం ఆత్మార్పణ కాపలావని దీపం చావకూడదు తెరిచిన కళ్ళు ప్రగతి మాయ వరప్రసాదం మొదలైనవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీక్షా చిత్రంలో పాటల రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు ఆత్రేయ ఆ చిత్రంలో వారు రాసిన పాట బాబు పో దాదాపు నాలుగు వందల చిత్రాలకు మాటలు పాటలు రాశారు ఆచార్య ఆత్రేయ మాటలు రాసిన చిత్రాలలో కొన్ని ప్రేమ్నగర్ డాక్టర్ చక్రవర్తి మాంగల్యబలం మనుషులు మమతలు విచిత్రబంధం అర్ధాంగి అదృష్టవంతులు ఆత్మబలం చిలిపి కృష్ణుడు బంగారుబాబు బాబూ పునర్జన్మ చక్రవాకం మంచివాడు మనసులు మనసులు సినిమాకి ముళ్లపూడి వెంకట్రమణతో కలిసి మాటలు అందించారు జీవన తరంగాలుకి పినిశెట్టితో కలిసి మాటలు రాశారు ఆత్రేయ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మేలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు మనసు కవిగా తెలుగువారి హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఆచార్య ఆత్రేయ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పదమూడున బుధవారం నాడు అర్ధరాత్రి పది గంటలకు మద్రాసులో పరమపదించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి